హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. నేను బయటికి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మధు చెప్పింది మీరు ఎంత సపోర్ట్ నాకు ఇచ్చారు రౌండ్ ద క్లాక్, అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్లో ఎంత యాక్టివ్గా ఉండారని, అండ్ క్యాంపెయినింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండారని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వచ్చేసి ఈ గెలుపు వచ్చేసి నాది కాదు, మీరందరూ ఇండివిజువల్గా మీరు కోరుకున్నారు కాబట్టి ఇది వచ్చింది. సో ఇదిగో మన ట్రోఫీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి 8:00 అంతా రావాలనుకున్నాను, బట్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, పవర్ కట్ ఏమో ఒక 15 మినిట్స్ పవర్ కట్ అయింది, తర్వాత మళ్ళీ రీసెట్ చేసుకున్నారు టీమ్ అంతా. సో అందువల్ల కొంచెం డిలే, ఏమనుకోవద్దు. ఇంకోటి ఇన్ని రోజుల్లో లైవ్లో ఎందుకు రాలేకపోయానంటే, కంటిన్యూస్ మన ఛానల్ పీపుల్ వాళ్ళకి వచ్చేసి ఇంట్రడ్యూస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నుంచే ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే, ఎవరికి వచ్చేసి నోన్ చెప్పలేను. ఇక్కడ మీకు సపరేట్గా ఇవ్వాలంటే నాకు కొంచెం టైం కావాలి, స్పేస్ నాకు కావాలన్నమాట, లేకపోతే కంటిన్యూస్ కాల్స్ వస్తుంటుంది, ఇంటికి మనుషులు వచ్చేస్తారు. సో అందులో వాళ్ళకి అంతా ఫినిష్ చేశాను, ఇప్పుడు కొంచెం ఫ్రీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎస్, మీ క్వశ్చన్స్. సౌమిక్ గంగాధర్ మనీషా అందరూ హాయ్ అండి. హాయ్ 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 అందరు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు. సత్యబాబు మనీ ఏం చేస్తున్నారు, స్టేజ్ మీద చెప్పలేదు. స్టేజ్ మీద చెప్పడానికి కరెక్టే, అప్పుడు హడావిడిలో యాక్చువల్గా వచ్చి సార్ అంటే క్వశ్చన్ రేస్ చేయలేదు, అండ్ నాకు కూడా థాట్ లేదు ఫ్యామిలీని వెళ్ళి మీట్ చేయాలనిపించింది. ఇప్పుడు చెప్తాను, యాక్చువల్గా వచ్చేసి సర్టన్ పర్సంటేజ్ వరకు డొనేట్ చేస్తున్నాను, దాంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్కి కొంచెం పర్సంటేజ్ వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అనమాట, వాళ్ళకి మిషన్స్ లేవు. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నాకు ఉండే ఫండ్స్లో నేను ఎక్కువ చేయలేకపోయాను. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు దాంట్లో, అదొకటి. ఇంకోటి ఆర్ఫన్ పిల్లలకి చదువు 1 ఇయర్ స్పాన్కి మనం ముందే కట్టేయచ్చు అనమాట వాళ్ళకి, అంటే ఫుడ్, బెడ్ అండ్ బుక్స్ అన్నీ వచ్చేసి ప్రొవైడ్ చేస్తారు, ప్యాకేజ్ ఉంటుంది, వాటికి కొంచెం అమౌంట్ వెళ్తుంది. అండ్ మిగతా పర్సంటేజ్ అంతా మన స్నేహమేరా జీవితం మూవీ ప్రమోషన్స్ కోసం పెడుతున్నాను నేను. ఆ ప్రమోషన్స్ మూవీ మళ్ళీ వచ్చేసి హిట్ అయ్యి మంచి డబ్బులు వస్తే మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ కొంచెం డొనేషన్ వచ్చేసి డైవర్ట్ చేస్తాను. సో ఇట్స్ సర్కిల్స్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సందీప్ గౌడ్, మనీషామోను, అప్పల్ రాజు, శ్రీమతి వీళ్ళందరూ హ్యాపీ దసరా చెప్తున్నారు. థ్యాంక్ యూ. మంచిపోయింది, హ్యాపీ దసరా. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ దసరా అండ్ గుడ్ సక్సెస్ ఆల్సో. భాగవతి, శాంతి, పులపర్తి, సాయి కుమార్ విఠల్, చింట, వెంకటేష్ అందరూ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ సేన్, శివాన బిగ్ బాస్ హౌస్ మిస్ అవుతున్నారా? ఎందుకు, నేను వదిలితే బయట పారు అంటే ఎంత ఫాస్ట్గా వచ్చాను చూసావు కదా నువ్వు. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ని మిస్ అవ్వలేదు, సారీ అంటే మిస్ అవ్వలేదు, ఎందుకంటే నేను బయటకు వచ్చిన వెంటనే డిస్కనెక్ట్ అయిపోయాను బిగ్ బాస్ హౌస్ని. చాలా డిఫికల్ట్ అది బిగ్ బాస్ హౌస్ అనేది. ఓకే, మనం చూడడానికి వేరేలాగా ఉంది కానీ బట్ ఉంటే చాలా డిఫికల్ట్, కొంచెం కష్టమైన హౌస్ అది. సత్య, సమేట, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మన స్నేహమేర జీవితం ఉంది, అది ఇప్పుడు టీజర్ ఇవాళ టీజర్ లాంచ్ చేశాను. ఆ మూవీ బయటపడిన తర్వాత ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్స్ వినడం ఇంకా మనకి అంటే టైం దొరకలేదు కాబట్టి ఇంకా దాని మీద సబ్జెక్ట్స్ కొత్త సబ్జెక్ట్స్ వినడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మనకి మూవీ అదే మన ఓన్ ప్రొడక్షన్ హౌస్లో ఈ స్నేహమేర జీవితం వస్తుంది, దానికి కూడా గట్టిగా పబ్లిసిటీ చేయండి. గంగాధర్, రాధా, మాధవి, రాజేందర్, వంశీ అందరూ మళ్ళీ కంగ్రాట్స్ అని చెప్తున్నారండి మీ బిగ్ బాస్ విజయాన్ని. థ్యాంక్ యూ సో మచ్. సూరి, శంకర, శివరాజు గారు, మీ గెలుపు వెనకాల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, దాన్ని మీ మాటలో ఒకసారి చెప్పండి. మంచిదే కదా, డెఫినెట్గా వచ్చేసి సపోర్ట్ మంచితనానికి, మంచి మంచి విషయాలకు సపోర్ట్ చేస్తే అన్ని అక్సెప్ట్ చేసుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ పీకే గారు, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఉత్తేజ్ విహార్, శ్రీమతి, చిన్ని చౌదరి, కుల్వాయ్, అనిల్ కుమార్,
రామకృష్ణ వీళ్ళందరూ అగైన్ మీకు వన్స్ అగైన్ మళ్ళీ దసరా శుభాకాంక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్. అన్నయ్య మీరు మధు గారితో కలిసి ఒక మూవీ చేయండి. చేద్దాం. యాక్చువల్గా వచ్చి స్నేహమేర జీవితం, మీకు అందరూ ఒక నిజం చెప్తాను, స్నేహమేర జీవితంలో మధునే యాక్చువల్గా వచ్చేసి హీరోయిన్గా అడిగాను, తను రిజెక్ట్ చేసేసింది, ఏం చెప్తాను, అందువల్ల నేను చేయలేకపోయాను, నెక్స్ట్ ప్రయత్నం చేస్తాను. మళ్ళీ లాట్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అండి. స్నేహమేర జీవితం మూవీ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? బొట్టా స్క్రీన్ మూవీ వచ్చేసి 1982 బ్యాక్ డ్రాప్ మూవీ అది. ఆ పీరియడ్లో వచ్చేసి మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్, అప్పుడుండే 80s లో ఉండే లైఫ్ స్టైల్ మొత్తం పోర్ట్రేట్ చేశాము, షూట్ చేశాము. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్, రాజీవ్ కనకాల, నేను, ఇద్దరు లీడ్ రోల్స్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్లో మేము మా లైఫ్ ట్రావెల్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా అది వచ్చేసి సిచ్యువేషన్స్ చాలా కొంచెం సీరియస్గా ఉంటుంది, మనకి చూడడానికి కొంచెం నవ్వుకుంటాం అనమాట. అలాంటి ప్యాటర్న్ ఉండేది మూవీ, బాగుంటుంది ఓవరాల్, సింపుల్ మూవీ, నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రుతికా డేవిడ్, మీ కుకింగ్ క్లాస్ మిస్ అవుతాం సార్, మాకు ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా? ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ ఇచ్చేయచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. కుకింగ్ క్లాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు కదా దీన్ని. సో ఏమేమి చేశానో చూసుకుంటుండీ. అంటే ఒక పని చేద్దాం, కుకింగ్ది ఏదైనా వీక్లీ అలా ఏమైనా వచ్చేసి ఏదైనా కుక్ చేసి రిలీజ్ చేయమంటే చూద్దాం. ఇంకా ఏం అనుకోలేదు, మీరు ఏం ఫిక్స్ అవ్వద్దు, నేను ఊరికి ఏదో చెప్తున్నాను, మీకు మిస్ అవ్వద్దు. ఏమైనా కొత్త కొత్తగా మీరు స్టార్ట్ చేయండి. యూ విల్ ఆల్సో బి అ వెరీ గుడ్ కుక్. వండర్ఫుల్ అండి. మీరా ఆర్యన్, అశ్విని చౌదరి, గంగాధర్ చోటు, అందరూ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆసమ్, మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ. మీ ఫ్రాంక్నెస్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాము. థ్యాంక్ యూ. అండ్ అశ్విని చౌదరి, మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే పీపుల్ లవ్ అండ్ అఫెక్షన్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఓ చాలా, యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ నుంచి డైరెక్ట్గా షిరిడికి వెళ్ళాను. షిరిడి వెళ్ళే ట్రావెల్లో లోనావాలా నుంచి షిరిడికి ట్రావెల్ బై రోడ్ వెళ్తున్నా, అప్పుడే మధు దగ్గర అడుగుతుండే అనమాట ఏం జరిగాయి అంటే. ఒక్కొక్క ఎపిసోడ్కి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది, మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే అక్కడ మేము కామికల్ ప్లే చేసింది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలా మిస్అండర్స్టూడ్ అయింది, అండ్ వాట్ ఆర్ ది సిచ్యువేషన్స్ విచ్ వీ ఫేస్డ్ ఎలాగంట. దాంట్లో అలా వెళ్ళిపోయి షిరిడిలో వచ్చేసి జనరల్గా దర్శనం కోసం వెళ్ళాము. దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఓల్డ్ లేడీ కావడ, అంటే జనాలు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక చిన్న లౌడ్ ఎక్స్ప్రెషన్స్ తోటి, అంటే మన ఇంట్లో వచ్చేసి చాలా రోజుల తర్వాత మన వాళ్ళని చూడకపోతే మనం ఒక లవ్లీ వెల్కమ్ ఇస్తాం కదా, అలా ఎక్స్ప్రెస్ అలా ఉండిందనమాట వాళ్ళ వాళ్ళు నన్ను చూసేసరికి నిజంగా షాక్ అయింది. అదే మధు దగ్గర బయట ఏం జరుగుతుంది అసలు, దే పీపుల్ ఓన్ చేశారు నన్ను, అంటే దాని చేశారు వాళ్ళు చాలా అవుట్ ఆఫ్ లవ్లో చాలా ఇదిగా ఉన్నారు, అండ్ ఎవ్రీబడి లైక్స్ యూ అంటే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. విన్నింగ్ కంటే కూడా యాక్చువల్గా ఈ వర్డ్స్ వచ్చేసి నిజంగా నాకు హార్ట్ టచింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ అండి. గగనా సాహితి, మీకు ఓట్స్ వేసి వేసి స్క్రీన్ అరిగిపోయింది సార్, వి బిలీవ్ ఫ్రమ్ బిగినింగ్ దట్ యు ఆర్ ద విన్నర్, లవ్డ్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సారీ ఫర్ యువర్ స్క్రీన్ అరిగిపోయినందుకు. ఎనీవే థ్యాంక్స్, ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ లవ్ కదా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్ కూడా చాలా చిన్న వర్డ్ ఇప్పుడు నేను చెప్పడానికి, మోర్ దెన్ దట్ ఫర్ సపోర్టింగ్ మీ. గంగాధర్ చోటు గారు చెప్తున్నారు, గగన్ ఇస్ హైలైటెడ్ ఇన్ గ్రాండ్ ఫినాలే లైవ్, వి సా గగన్ ఎంజాయ్మెంట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా నేను యాక్చువల్గా వచ్చేసి స్టేజ్ మీదకి తారక్ గారు పిలుచుకొని వచ్చేటప్పుడు నా కళ్ళంతా నాను, మధు అండ్ గగన్ మీదనే ఉండింది అనమాట కంప్లీట్గా. అండ్ హాఫ్ మైండ్ అయితే నేను కిందకి ఎప్పుడు వెళ్తానో అన్నట్టే నాకు మైండ్లో ఉండింది. సో అందుకే ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఇక పట్టుకొని దిగేశాను నేను, అసలు అక్కడితో ఆగలేదు. అండ్ ఇట్ వాస్ చాలా 70 డేస్ తర్వాత కొంచెం ఆడుకోవాలన్న ఒక ఇది వచ్చింది అనమాట, వాస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. చాలా మంది అగైన్ కంగ్రాట్స్, శ్వేత ముదిరాజ్, కంగ్రాచులేషన్స్ శివబాల్, మధు గారు ఇస్ వన్ ఆఫ్ యువర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. యా ఐ నో, నేను బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ చూశాను, హర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తన ఒపీనియన్స్ కానీ ఇట్ వాస్ వెరీ మచ్ రిలేటింగ్ టు మై మైండ్. అక్కడ నేను దేనికి నేను రియాక్ట్ అవుతున్నాను, దేనికి కోపడుతున్నాను, దేనికి నవ్వుతున్నాను అంత తను వచ్చేసి ఇక్కడ కమ్యూనికేట్ చేసింది మీకు సోషల్ మీడియా ద్వారా. ఇట్ వాస్ రియలీ, అంటే సర్ప్రైజింగ్ కాదు ఎందుకంటే బికాస్ డెఫినెట్లీ షీ నోస్ మీ బెటర్, బట్ అలాంటి స్టెప్ తీసుకొని తన ఒపీనియన్స్ షేర్ చేయడం నిజంగా వచ్చేసి ఇట్ వాస్ అ గ్రేట్ జాబ్. యా ససుర్ ప్రియాంక అంటారు, అన్న యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. అండ్ మీరు
హరితేజ గారి పార్టిసిపేషన్స్ టామ్ అండ్ జెర్రీ లా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి? అంతే సేమ్ సేమ్ థింగ్. నేను యాక్చువల్గా వచ్చేసి ఒక పాయింట్ తర్వాత ఎంటర్టైనింగ్కి మనుషులు ఎప్పుడు తగ్గిపోయారో అది వాజ్ నో ఇదనమాట. ఎంటర్టైనింగ్కి మేమే ఎంటర్టైనింగ్ స్కోప్స్ అయ్యి మేమే ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని వీ యూస్ టు ఎంటర్టైన్ ఆర్ సెల్ఫ్ అండ్ మిమ్మల్ని కూడా వచ్చేసి ఎంటర్టైన్ చేస్తుంటాం. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అండ్ తారక్ గారి గురించి కూడా ఒక వన్ వర్డ్ చెప్పండి ప్లీజ్. తారక్ గారి గురించి ఒక వర్డ్ కాదు చాలా వర్డ్స్ చెప్పచ్చు. ఈ అంటే తారక్ వచ్చేసి ఆయన ద వీకెండ్ తన హోస్టింగ్ చేయకపోతే మాత్రం ఇంత ఇంత ఒక స్ట్రాంగ్ ఉంటుందా అనేది కూడా డౌట్. ఎందుకంటే బికాస్ ఒక్కొక్క ఒపీనియన్ని ఎలా షేర్ చేశారు, ఎలా మీన్స్ ఆడియన్స్ సైడ్ నుంచి మేము లోపల ఉన్నాం కదా, మాకు కొన్ని తెలియదు విషయాలు ఏం జరుగుతున్నాయి అనేది. ఆయన వచ్చేసి మాకు చెప్పకూడదు డైరెక్ట్గా ఇలా జరుగుతుంది చెప్పకూడదు, అది చెప్పకుండా వచ్చేసి హింట్స్ ఇస్తూ ద వే హీ మేనేజ్డ్ కామికల్గా అండ్ తెలుగు మీద తన కమాండ్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అండ్ ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. తారక్ వాస్ రియల్లీ అవుట్ స్టాండింగ్. అండ్ బిగ్ బాస్ గురించి పెద్దగా ఏలేదు, నేను చెప్పాను కదా బిగ్ బాస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ప్లేస్ అది అండ్ ఇట్ ఇస్ అస్ హౌ టు హ్యాండిల్ ఇట్, అంతే బిగ్ బాస్ అనేది. థ్యాంక్ యూ సార్. చాలామంది అగైన్ హ్యాపీ దసరా అండ్ అందరూ మీకు గుడ్ ఈవినింగ్ ఇంకా హ్యాపీ దసరా చెప్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ యూ ఆర్ సో క్యూట్ శివ గారు, అసలు మీకైతే ప్రశంసలు వర్షం కురుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సార్, మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి లో నేర్చుకున్న వన్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి? ఏం లేదు యాక్చువల్గా, బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్లో నేర్చుకుంది ఏం లేదు. బట్ యాక్చువల్గా వచ్చి నేను ఒకటి చేసింది ఏంటంటే, వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్ళిన తర్వాత వంద వేలు నాకు జస్ట్ క్లిక్ అయింది. నా లైఫ్లో ఇప్పుడు దాకా కొంతమందిని వచ్చేసి చిన్న చిన్న కాదు పెద్దవే చిన్నవి కాదు అంత ఈజీగా వచ్చేసి నేను ఒక దగ్గర మాట్లాడినంటే కొంచెం నేను హర్ట్ అవుతే నేను అసలు నేను మాట్లాడను. ఇప్పుడు ఏం చేశానంటే నేను టోటల్ ఓపెన్ మైండ్ చేసేసి జీరో తీసుకొచ్చాను. సో ఎవరినంతా వచ్చేసి నేను కొంచెం దూరం పెట్టాను, వాళ్ళు కూడా వచ్చేసి కొంత మా బిగ్ బాస్ తర్వాత ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా నేను యాక్సెప్ట్ చేసేసుకున్నాను నేను. సో ఇట్స్ లైక్ ఒక ఛాన్స్ లాగా నేను వచ్చేసి మర్చిపోయి పాత్ర మర్చిపోయి ఓపెన్ అయిపోయి ఇంకా ఏం జరిగినట్టు ఇంకా ఫస్ట్ నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాను. అది ఎవరు తెలియదు, ఫస్ట్ టైం నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి రియాలిటీ షో ఛాన్స్ వస్తే మళ్ళీ కంటెస్ట్ చేస్తారా లేకపోతే సినిమాలే కంటిన్యూ చేస్తారా? సినిమాలు బిగ్ బాస్ ఒకటి చేస్తాం కదా, ఎక్స్పీరియన్స్ చూస్తాం. యాక్చువల్గా వచ్చేసి నా క్యారెక్టర్ అది మీ అందరికి వచ్చేసి మీ అందరికీ చూపించాలని అనిపించింది. సో కంప్లీట్గా నేను ఎలా ఉన్నానో అలా చూశారు, లవ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్. నెక్స్ట్ ఇంకా మూవీ మీద పడదాం, మూవీ కంటిన్యూస్ చేద్దాం అండ్ హోమ్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. గగన్ మ్యాజిక్ ఫ్రేమ్స్ అని దాట్ వాస్ నేమ్ ఏ రజిత ఫస్ట్ మూవీ. సో ఇక్కడ నుంచి మూవీ జర్నీలో కంటిన్యూ అవ్వడం. అండ్ శ్రీధర్ రెడ్డి, ఆర్కేరా, అనితా రెడ్డి వీళ్ళందరూ అడుగుతున్నారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీలో, ఆర్ యూ కంటిన్యూయింగ్ టు బి ద సేమ్? యా, ఐ యామ్ సేమ్. ఏం చేంజెస్ అంతా ఏం లేదు, ఇట్స్ ఆల్ ద సేమ్. అగైన్ చాలామంది హలో హాయ్ అండ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. భాను కిరణ్ గారు అడిగారు, నవదీప్ అండ్ శివ కాంబినేషన్ చాలా బాగుంది, ఏదైనా ప్రాజెక్ట్ చేయొచ్చు కదా నియర్ ఫ్యూచర్లో? యాక్చువల్గా బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్మెంట్ తర్వాత ద సెకండ్ డే అంటే ఇమీడియట్ ద నెక్స్ట్ డే నాకు కృష్ణవంశీ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో ఆయన అంటే నా క్యారెక్టర్ గురించి అంత ద వే ఐ వాస్ ఫైనల్ ఫినాలేలో కూడా ఎంత ఎలా ఉంటాను, ఎలా మీన్స్ ఆ సిచ్యువేషన్ కూడా ఎలా హ్యాండిల్ చేశాను ఇవన్నీ సార్ చాలా బాగా చెప్పారు నాకు. అప్పుడు నవదీప్ గురించి కూడా మాట్లాడి మీ ఇద్దరితో మళ్ళీ వర్క్ చేయాలని చెప్పారనమాట, వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అగైన్ అని. నిజంగా నాకు మంచి మేబీ ఉండొచ్చు కృష్ణ సార్ మళ్ళీ వచ్చేసి ఈ కాంబినేషన్ చందమామ టూ కాంబినేషన్స్ మళ్ళీ రావచ్చేమో చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ బిగ్ బాస్ సీజన్ వన్. యూ రియలీ డిజర్వ్ ద క్రౌన్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విజయదశమికి విజయంతో వచ్చిన శివబాలాజీ గారు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా జెన్యున్ గా ప్లేస్ ని చాలా మంది కమెంట్స్ వస్తున్నారు సార్. దాంతోపాటు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి శివ గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడుగుతున్నారు. ఫేవరెట్ ప్లేసా? ఫేవరెట్ ప్లేస్ అంటే
ఫేవరెట్ డెస్టినేషన్ హాలిడే డెస్టినేషన్? నేను నా ఫామ్ ఎక్కువ ఫామ్కి వెళ్ళిపోతాను. నేను నెల్లూరు పక్కన ఫామ్ ఉంది కావలి దగ్గర, కలిగిరి మండలం దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోతాను అన్నమాట. ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 1 వీక్ అక్కడే స్పెండ్ చేస్తాను. ఫుల్ నేచర్లో టైం ఉంటే దున్తాను, ప్లాంటింగ్ చేస్తాను, లేకపోతే అవసరం నేను కట్ చేసుకుంటాను. ఇదే అక్కడ చేస్తానంట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. షో గారు, మీ వంటలు చిట్కాలు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను ఒకరిని. థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది మీ వంటల గురించి ప్రశంసిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వంట చేయడం స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీరు కూడా మంచి కుక్ అవుతారు. మీరా ఆర్యన్ అంటున్నారు, ఒకసారి లూజ్ అనే వర్డ్ అనండి సార్. సరదాగా మీరు అంటారు కదా బిగ్ బాస్ లో. లూజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హై సార్, యూ హ్యావ్ ప్లేడ్ వెరీ రియలీ నైస్ ఆనెస్ట్లీ. యా, నా చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చాలా ప్రశంసలు వచ్చినాయండి. యాక్చువల్లీ ఫ్యామిలీ అందరినీ అడుగుతున్నారు అనమాట, మేడం మీ పిల్లలందరినీ. ఓకే, రమ్మని చెప్పండి అయితే మధురం పిల్లలు. యా, దానికి ముందు ఫ్యామిలీ చెప్పక ముందు యాక్చువల్గా వచ్చేసి మీ అందరికీ ఇన్ని రోజులు ఒక ప్రాజెక్ట్ మీద బాగా కష్టపడ్డాను, టీం అంతా కష్టపడ్డాము. ఆ ప్రాజెక్ట్లో నుంచి ఫస్ట్ టీజర్ వి ఆర్ గోయింగ్ టు లాంచ్ టుడే. ఇది యాక్చువల్గా వచ్చేసి నేను లాంచ్ చేసేటట్టు కాదు, ఇది మీరు లాంచ్ అయిపోతున్నారు. సో ఇట్స్ యువర్ ప్రాజెక్ట్ నౌ అండ్ ఇక్కడ నుంచి యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. సో కౌంట్ ఆన్ 5, 4, 3, 2, గో. నేనే బాగుండాలి అనేది స్వార్థం, మనం బాగుండాలి అది స్నేహం. స్నేహం నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళకే ప్రేమ కలిగేలా చేయడం. నేనే బాగుండాలి అనేది స్వార్థం, మనం బాగుండాలి అది స్నేహం. స్నేహం నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళకే ప్రేమ కలిగేలా చేయడం. సో గగన్ మ్యాజికల్ ఫ్రెండ్స్ ఈయనే ప్రొడ్యూసర్, గుడ్ ప్రొడ్యూసర్, ద వరల్డ్స్ యంగెస్ట్ ప్రొడ్యూసర్. నీ టీజర్ నీ మూవీ టీజర్ లాంచ్ చేసాము, థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ సో మచ్ చెప్పు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ బ్లెస్ మీ చెప్పు, బ్లెస్ మీ, బ్లెస్ us. అక్కడ నమస్తే చెప్పు, నమస్తే చెప్పు. కెమెరాకి నమస్తే చెప్పు. నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, నువ్వు చెప్పు, బ్లెస్ us చెప్పు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్విన్ ప్రసెన్స్ ఈయన. సో డెఫినెట్ ఇది మన టీజర్ మీ అందరికీ నచ్చుంటుంది అని నమ్ముతున్నాను. అండ్ దీనికి డైరెక్టర్ వచ్చేసి మహేష్ కుటూరి అండ్ బన్నికేదర్ అని కెమెరామ్యాన్, సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ కంప్లీట్ టీమ్ వచ్చేసి బాగా కష్టపడింది అనమాట, ఎందుకంటే బడ్జెట్ చాలా తక్కువగా అండ్ వర్కింగ్ డేస్. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు, బాగా సపోర్ట్ చేశారు. సో ఈ మూవీని ఇది ఇంకా మీ ప్రాజెక్ట్ లాగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ వెల్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ అందరికి, బిగ్ హాయ్. హాయ్ చెప్పుమా, హాయ్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యు? అడుగు. హాయ్ గగన్. అగ్గో అక్కడ కెమెరాలో ఉన్నారు, హౌ ఆర్ యు? అడుగు, హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నాయా. అన్నం తిన్నారా? అన్నం తిన్నాయా. ఇంకేం అడుగుతావు, ఇంకేం అడుగుతావు? నీకేం కావాలి? చాక్లెట్ కావాలి. ఇంకేం కావాలి? చాక్లెట్. చాక్లెట్? ఇంకా ఒక చాక్లెట్ చాలా? ఒక చాక్లెట్ చాలా. అంతేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మధు గారు మీకండి. మధు గారు, మీరు మాట ఇచ్చారు నెక్స్ట్ మూవీలో లీడ్ రోల్ ట్రై చేస్తాను, కన్ఫర్మ్ గా చేయాలి.
స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. ఒక ఆపిల్ చాలా? ఓకే, వీడికి ఒక ఆపిల్ చాలంట. సో డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్ వచ్చి అంత నాకు నచ్చితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ స్క్రిప్ట్, డెఫినెట్గా చేస్తాను. నేను చెప్పాను స్నేహమే రచయితం నువ్వు రిజెక్ట్ చేసావు అని చెప్పేసాను. ఐఎమ్ రియలీ సారీ, నాకు కొంచెం నా ఫియర్స్ అండ్ టెన్షన్స్ ఉన్నాయి, అందుకని ఐ సెడ్ నో. బట్ దాని తర్వాత బాగా గొడవ పెట్టారు, 1 మంత్ బాగా గొడవలు అంటే గొడవలు. నేను చెప్పానా నువ్వు వినలేదు నా మాట? ఆపిలా సరే బాయ్ చెప్పేసి వెళ్ళి ఆపిల్ తెచ్చుకుందాం. బాయ్ చెప్పు పెద్దగా. లవ్ యూ సో మచ్. గుడ్ నైట్. ఓకే నువ్వు దిగేసి మనం వెళ్ళి మళ్ళీ ఆపినామా. విష్ణుప్రియ, మల్లిక, భాను వీళ్ళందరూ అమేజింగ్ టీజర్ అండి, చాలా బాగుంది. హాయ్ మధు గారు, హాయ్ మధు గారు, హ్యాపీ దసరా మీ అందరికి. హ్యాపీ దసరా. అగో అక్కడ లోపల ఉంది మా లోపల ఉంది. ఫ్రెండ్షిప్ మీద మూవీ చాలా గ్రేట్ సార్. రిలీజ్ డేట్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడైతే టీజర్ యాక్చువల్గా ఈ టీజర్ వచ్చేసి మనం ఈ టీజర్ ఎక్సైట్ చేసిందంటే నిన్ననే ఇంట్రూస్ ఇస్తూ ఒక టెక్నీషియన్ వచ్చి చెప్పారనమాట మీరు టీజర్ రేపు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని. సో ఇమ్మీడియట్గా నైట్ మేము టీం దగ్గర చెప్పి రెడీ చేసి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను ఎల్లుండి మండే నుంచి ప్లాన్ చేయబోతున్నాము, డైరెక్టర్ మిగతా టెక్నీషియన్స్ అందరు కూర్చొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి పబ్లిసిటీ టీమ్ తోటి. సో స్టార్ట్ చేస్తాము అండ్ ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ మీకు చెప్తూ ఉంటాను. గగన్ మ్యాజికల్ ఫ్రెండ్స్ పేజ్ ఉంది, సో దాంట్లో మీరు అప్డేట్స్ అంతా మీకు వస్తుంటాయి అండ్ నా పేజ్లో కూడా పోస్ట్లు వస్తుంటాయి. సో జస్ట్ ఆ పోస్ట్కి అనుకూలంగా మీరు మీన్స్ ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఫాలో చేయడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ ప్రయత్నం చేయండి. నారాయణ దాస్, నారాయణ దాస్ ఒకసారి మీట్ అయ్యారు ఆయన, అప్పుడు ఫ్యాన్ మీట్ పెట్టిందాంట్లో. ఓకే ఓకే. హాయ్ 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 సిస్టర్ బ్రదర్ ధన్మన్ గగన్, నైస్ టు సీ యు ఇన్ లైఫ్. తీసుకొచ్చాను బట్ సారీ ఎక్కువసేపు ఉండలేకపోయారు పిల్లలు, వాడికి ఆపిల్ కావాలంటే వెళ్ళారు. సందీప్ రాయల్ మిమ్మల్ని అడుగుతున్నారు, అన్న ఆన్సర్ చెప్పండి అక్కడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఇంత కష్టపడినందుకు? అది సస్పెన్స్, నువ్వు బ్రేక్ చేయదు సస్పెన్స్. గగన్ డ్రెస్ సూపర్. దుర్గా మోహన్ అడుగుతున్నారు, బలే బలే మగాడవేలో మీ యాక్టింగ్ చాలా బాగుంది మధు గారు, అలాంటి మూవీ ఇంకోటి చేయొచ్చు కదా? థ్యాంక్ యూ, డెఫినెట్ గా చేస్తానండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొంచెం పాజ్ తీసుకున్నాను సెకండ్ డెలివరీ తర్వాత. బాబుకి 4 మంత్స్ ఉన్నప్పుడు బలే బలే మగాడవే చేశాను, సో వాడు అప్పుడు కదలకుండా ఒక చోట పడుకో ఉంటాడు కాబట్టి నేను చేయగలిగాను అది. బట్ దాని తర్వాత ఈ స్టేజ్ ఈ ఫస్ట్ 2-3 ఇయర్స్లో మదర్ నీడ్ ఫాదర్ నీడ్ ఎక్కువ ఉంటుంది, పేరెంట్ నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను కొంచెం బిజీగా ఉన్నా నా వర్క్ నేను పాజ్ చేసి పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పాజ్ చేశాను. సో ఇప్పుడు 2.5 ఆల్మోస్ట్ ఈ నవంబర్కి 3 అవుతాడు కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్, సో డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. శ్రీమతి అడిగారు, శివాలజీ గారు అందరి ముందు ప్లీజ్ టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ స్వప్న మాధురి గారు. 100% ఫ్యూగా చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిజంగా మధు నాకు మీన్స్ లైక్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఇట్స్ నాట్ సింగిల్ అనమాట. ఎప్పుడు వచ్చేసి మధు నేను జోక్ వచ్చేసి చెప్తుంటాను 4 సగం మధు అని, అది యాక్చువల్గా ఐ మీన్ ఇట్. ముందైతే నేను పెళ్లికి ముందు నేను యాక్చువల్గా వచ్చేసి సోలో కూడా కొన్ని వర్క్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటి ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే మధు తన ఒపీనియన్ 100% దాంట్లో ఉండాలి, అప్పుడే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే అక్కడతో ఆపేస్తాను అనమాట. సో అంత ఓన్ అప్స్ వాట్ ఎవర్ ఐ డూ 4 సగతాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఈ మాట తనతో చెప్పించినందుకు. శ్యామరాజ్ చెప్తున్నారు విజయదశమి రోజు టీజర్ లాంచ్ చేశారు సార్, డెఫినెట్లీ మూవీకి విజయం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చెప్తున్నాను.
మూవీ చాలా బాగుంది అన్న, టీజర్ సూపర్, టీజర్ సూపర్, టీజర్ అమేజింగ్, ఫ్రెండ్షిప్ మూవీ మీద అన్న చాలా బాగుంది. ఆకుల విశాలిగా చెప్తున్నారు 9:30 ఏం చేయాలో తెలియట్లేదు, బిగ్ బాస్ అలవాటు అయిపోయింది, సెకండ్ సీజన్ కూడా మీరే రండి. థ్యాంక్ యూ సో మచ్ విశాలి గారు, సెకండ్ సీజన్ లో నన్ను అడుగుతున్నారు కానీ నేను వెళ్ళట్లేదు. సో ఇప్పుడు కొత్తగా ఏమో ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదా, సో లెట్స్ సీ, లెట్స్ ఫాలో అదర్ ప్రోగ్రామ్స్ అన్న. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? హూస్ ఫేవరెట్? ఎవరు ఫేవరెట్? మీ ఫేవరెట్? నా ఫేవరెట్ నేను చెప్పాను కదా అప్పుడు, హరితేజ నా ఫేవరెట్ అని. సేమ్ అదే, ఆ టైంలో తన సపోర్ట్ కానీ నాకు వచ్చేసి వర్క్లో వచ్చేసి కిచెన్లో తన ఇచ్చిన వర్క్ సపోర్ట్ కానీ అండ్ ఎంటర్టైనింగ్లో మేమిద్దరు కలిసి మాకు మేమే ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటాము, మిమ్మల్ని దాంట్లో ఎంటర్టైన్ చేశాము. సో అలా జస్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి సో షీస్ మై గుడ్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఒక్కసారి చెప్తే ఇంకా అంతే, మళ్ళీ మార్చుకోమని చెప్పేక ముందే చాలా ఆలోచించాలి, చెప్పిన తర్వాత ఇంకా. సునంద గారు అడుగుతున్నారు, ఇంట్లో అక్కడ బాగా శివాజీ గారు బాగా కుక్ చేశారు కదా, ఇంట్లో కూడా కుక్ చేపిస్తున్నారా అని? లేదండి, వచ్చినప్పటి నుంచి అసలు నా పెద్ద కూడా కుక్ చేపిస్తాను. ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఎగ్ దోశ వేయమంటాడు, వాటి కోసం ఎగ్ దోశ ఆమ్లెట్ వేసుకొని అలా చేయడం జరుగుతుంది. అవునవును. అండ్ ఇంకొకటి మొన్న రాగానే ఆ రోజు సరే చాలా రోజులు అయింది కదా అని సాంబార్ చేసి ఫ్రై బీన్స్ ఫ్రై అలా చేయను అంటే వద్దు నువ్వు సాంబార్ చేసే నేను మసాలా ఆమ్లెట్ చేస్తానని చెప్తున్నారు. బట్ ఇంతవరకు పెద్దోళ్ళు వంట చేయించాడు కానీ ఇంకా నేను వంట చేయించలేదు. సూపర్ అండి. అందరూ మళ్ళీ అగైన్ దసరా శుభాకాంక్షలు చెప్తున్నారు. గంగాధర్ చోటు చెప్తున్నారు, శివాన్న మాధురి మేడం కు ఒకసారి ప్రపోజ్ చేయండి లైఫ్ లో వన్స్. గంగాధర్ చోటు అనే అతను పూణేలో ఉంటారంట. సో హాయ్ గంగాధర్ చోటు, యాక్చువల్గా తను పూణేలో ఉంటారని ఆడియన్స్లో ఎలా రావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు మీకు పరిచయం చేశాను కదా, సో నేను వాళ్ళ టీం వాళ్ళతో కలిసి రావచ్చా అంటే అడిగి గంగాధర్ వస్తే ఫినాలేలో ఒక పాటగా నా సైడ్ నుంచి ఆడియన్స్లో వచ్చాడు తను. సో హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గంగాధర్. రిహాన్ అడుగుతున్నారు, బిగ్ బాస్ 2లో ఎవరైనా స్పెషల్గా మిస్ అవుతున్నారా, మీ కోపం వాళ్ళ వాళ్ళ మీద పడిన వాళ్ళని ఎవరైనా ఫేస్ టు ఫేస్ బిగ్ బాస్ సీజన్ వాళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైనా మిస్ అవుతున్నారా మీరు కోప్పడి? లేదు, ఎవరిని మిస్ అవ్వట్లేదు. యాక్చువల్గా కంటెస్టెంట్స్ మీద నేను ఎప్పుడు నేను ఇండివిజువల్గా ఎవరి మీద నేను కోప్పడేవాడిని కాదు, అక్కడ ఉండే సిచ్యువేషన్స్కి ప్రాబ్లమ్స్ మీద నేను కోప్పడేవాడిని. అది కూడా రెండు మూడు సార్లు చెప్పి చేయకపోతే అప్పుడు కోపం వచ్చేది, దాన్ని కలిసేవాడిని అంతే. సో కంటెస్టెంట్స్ మీద ఎప్పుడు లేదు, కంటెస్టెంట్ మీద ఎప్పుడు లేదంటే వాళ్ళు అర్థం చేసుకోకపోతే అప్పుడు కొంచెం గట్టిగా చెప్పేస్తాను. మణికంట అంటున్నారు, అన్న మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నప్పుడు తనని మధు ఓకేనా అని అడిగినప్పుడు అలా సెట్ అయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఒక 3 ఇయర్స్ మేము పెళ్లి చేసుకోవడానికి టైం తీసుకున్నాం. సో ఆ 3 ఇయర్స్ మేము వి హ్యాడ్ టైం టు లవ్ అండ్ నో ఈచ్ అదర్. అమేజింగ్ అండి. రమాదేవి అడుగుతున్నారు, మధు మ్యామ్ మీరు ఏమైనా రియాలిటీ షోలో ఇంట్రెస్ట్ ఉన్నారా, వస్తే చేస్తారా రియాలిటీ షో? బిగ్ బాస్ అయితే చేయనండి, చేయాలనుకోవట్లేదు. యాక్చువల్గా ఆల్రెడీ దే ఆస్క్ మీ, అంటే జస్ట్ అక్కడ వెళ్ళాను కాబట్టి అడిగినట్టున్నారు. బట్ చూడాలండి, కాన్సెప్ట్స్ అవి మంచి కాన్సెప్ట్ బాగుంటుంది అంటే ఐ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. శుభహి గారు అంటున్నారు, మీలాంటి హస్బెండ్ కావాలని గాడ్ ని అందరు గర్ల్స్ కోరుకుంటాము, యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ బీ ఇన్ దిస్ వరల్డ్. అండి శివ గారు, అండ్ ఐ విష్ అండ్ ప్రే దట్ మీరు కోరుకునే వాళ్ళందరికీ అంత మంచి హస్బెండ్ రావాలని నా సైడ్ నుంచి కూడా ఐ బ్లెస్సింగ్ యూ ఆల్. మీరు బిగ్ బాస్ లో విన్ అయినట్టే మీ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి డబుల్ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. నిజంగా అది అది యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాం, అది మీ చేతిలోనే ఉంది. అదే చెప్తున్నాను, ఇది ప్రాజెక్ట్ మీది, మీరు దీన్ని పబ్లిసిటీ చేసి మీరు ముందుకు నెట్టాలి. చాలా మంది మేడం ని మళ్ళీ ఒకసారి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మధు ఐ లవ్ యూ.
లవ్ యూ టూ. యాక్చువల్గా చాలా మీరు చూసే ఉంటారు, వెరీ పూర్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో కంప్లైన్ చేశాను. సో ఐ లవ్ యూ చెప్తే మాత్రం అప్పుడు మాత్రం యాక్ట్ చేస్తారు. అండ్ అంటే మీ అందరికి ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ. చాలా చిన్న చిన్న విషయాలకి కూడా ఒకసారి ఎప్పుడు బయటకు వెళ్ళాము ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు బోన్ చేసేసి ఊరికే కూర్చో ఉండారు, నీళ్ళు తాగలేదేమో అని ఇప్పుడు డౌట్ వచ్చి నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చానమాట. నీళ్ళు అండి అంటే తీసుకుని మధు ఐ లవ్ యూ అన్నారు. అక్కడ అందరూ సడన్ గా నన్నే చూశారు, ఏంటి ఇంత ఎక్స్ప్రెస్ చేస్తారా, ప్రతి చిన్నదానికి ఐ లవ్ యూ చెప్తారా అని. సో హీస్ లైక్ దట్, అంటే అలా ఏదో ఎక్స్ప్రెస్ చేయాలని కాదు, చిన్న చిన్న మూమెంట్స్ కి హీ సేమ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్లీ ఎక్స్ప్రెసివ్ కాదు. ఆర్కే నైడు అంటున్నారు, అన్న మీరు బిగ్ బాస్ నార్థర్న్ ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నాం, టోటల్ 1400 ఓట్స్ వేశాను అన్న మీకు. థ్యాంక్ యూ సో మచ్. శుభాని అంటున్నారు, శుభాన్న టుడే దసరా స్పెషల్ ఏం వంట చేశారు ఇంట్లో? ఎక్కడ పొద్దు నుంచి ఇప్పుడు దాకా బయట నుంచి ఇప్పుడు చూసారంటే అలాగే అన్ని ఇంటర్వ్యూస్ అంటే తీరా కూడా టైం ఉండదు. ఒక్క నిమిషం అండి, సారీ. అన్ని ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడే కూర్చున్న వెంటనే మీరు చాలా రోజులు వెయిట్ చేస్తున్నారని తెలిసింది. సో అందుకే వచ్చేసి మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయిపోతారు. సంతోషం, కాటమరాయుడు సాంగ్ కి డాన్స్ సూపర్ చేశారన్న, వి లవ్ యువర్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాబురావు అడుగుతున్నారు, ప్రిన్స్ ఎలిమినేషన్ ఉందా, ఐదు దాంట్లో మీ స్ట్రాటజీ ఏమన్నా ఉందా, వర్కౌట్ అయిందా అని అడుగుతున్నారు. స్ట్రాటజీ అలా ఏమన్నా అనిపిస్తే ఏమో నాకు తెలియదు, స్ట్రాటజీ ఏంటి, వర్కౌట్ అయిందా అనిపిస్తుందా ఏంటి, మన చేతిలో ఎక్కడ ఉందా అక్కడ చూసుకో. పప్పి ఎత్తున అడిగి చూసుకో. చాలా మంది అడుగుతారు, శివరాజు గారు మీరు ఏమైనా పొలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? లేదు, పాలిటిక్స్ కి రాను నేను, బట్ సోషల్ సర్వీస్ మాత్రం ఎప్పుడు చేసేలాగానే అది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటాను. విష్ణుప్రియ అంటున్నారు, హార్ట్ఫుల్ గా చెప్తున్నా అన్న, మీ ప్రొడక్షన్ లో ఇంకా చాలా చాలా మూవీస్ రావాలని, బిగ్ హిట్ అవ్వాలి అన్న. థ్యాంక్ యూ సో మచ్. గగన్ ని చూపించండి ప్లీజ్ అన్నారు.
నేనే బాగుండాలి అనేది స్వార్థం, మనం బాగుండాలి అది స్నేహం. Yeah.